హాయ్ పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతిలోని హల్లుల గురించి చూస్తూ హల్లులు ఒత్తుల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇవి మీకు ఫస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఒత్తులు అనేవి మీకు వచ్చు కదమ్మా అందరికి చదవడం వచ్చు రాయడం వచ్చు అయితే ఇప్పుడు మనకి ఈ ఒత్తుల మీద ఈ ఒత్తులు ఉన్న పదాల గురించి మనం ఈరోజు మనం క్లాస్లో చెప్పుకోబోతున్నాము ఆ పదాలు ఏంటి ఈ ఒత్తుల మీద ఎలాంటి పదాలు అనేవి వస్తాయి అవి మనం ఎలా చదవాలనేది ఇప్పుడు మనం ఆ లె ఆ లెసన్ చెప్పుకోబోతున్నాము ఓకేనా పిల్లలు ఇప్పుడు మనం లెసన్ సిక్స్ ద్విత్వ అక్షరాలు కావత్తు గావత్తు అని ఉంది అసలు ద్విత్వాక్షరం అంటే ఏంటి ముందు మనకు తెలియాలి కదా ద్విత్వాక్షరం అంటే ఏంటి చెప్పండి ఒక హల్లుకు అదే హల్లు చేరిన అక్షరాన్ని ద్విత్వాక్షరం అని అంటాం ఏమంటాము ఒక హల్లుకు అదే హల్లు చేరిన అక్షరాన్ని ద్విత్వ అక్షరం అంటాము హల్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కా అనేది హల్లేనమ్మా కా అనేది హల్లు కావత్తేంటి ఇది కావత్తు అంటే కాకి కావత్తు ఈ రెండు కూడా ఒకదానికి సంబంధించిన ఒత్తు అక్షరం ఇవి రెండు సంబంధించినవే కాబట్టి ఒక హల్లు ఒక హల్లుకి అదే హల్లు దాని దాని గుర్తు ఏంటి ఇదే కదా మరి కావత్తు ఈ కా ఈ అక్షరానికి ఈ ఒత్తి ఎప్పుడైతే చేరుతుందో ఇది మనకి ద్విత్వాక్షరం అని అంటాము దీన్ని ఏమంటామమ్మా అక్షరం అని అంటారు ఇక్కడ చూడండి గాకి గా అని ఇచ్చాం ఇది గా దీనికి సంబంధించిన ఒత్తి ఏంటి ఇది గాయే కదా కాబట్టి ఈ గా ఒత్తు చేరుతుంది కాబట్టి దీని కూడా ద్విత్వాక్షరం అని అంటాము ఇంకా మీకు సంయుక్త అక్షరం అక్షరం గురించి మనం ముందు ముందు క్లాసుల్లో చెప్పుకుందాం ప్రస్తుతానికి మనం ఈ ద్విత్వాక్షరం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఆల్రెడీ మీకు చెప్పినప్పుడు ఒక హల్లుకు అదే హల్లు గుర్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాము ఇప్పుడు ఆ ద్విత్వాక్షరాలు పదాలు మరి నేర్చుకుందామా మరి ఇప్పుడు ఫస్ట్ చూడండి కాకి కావత్తు గాకి కావత్తు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్లో ఇప్పుడు మీకు నేను వర్డ్స్ అనేవి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి పిల్లలు నాతో పాటు చెప్పండి ఫస్ట్ పిక్చర్ చూసుకోండి అక్కడ కుక్క కా కొమ్మిస్తే కు కాకి కావత్తిస్తే కా కుక్క నెక్స్ట్ క్రింది పదాలను పలకండి వ్రాయండి అని అన్నాడు కింద చూడండి అక్క సేమ్ అదే ఆ కాకి కావత్తిస్తే కా అక్క నెక్స్ట్ వక్క వా కాకి కావత్తిస్తే వక్క చక్కెరా చా కాకి ఇస్తే ఇస్తే కేకి చక్కెరా చుక్కలు చ కొమ్మిస్తే చు కాకి కావత్తిస్తే కామ్మిస్తేలు చుక్కలు నక్క నా కాకి కావత్తిస్తే కా నక్క లక్క లా కాకి కావత్తిస్తే కా లాక్క ఎక్కువ ఎక్కువా కొమ్మిస్తే కుకి కు వా ఎక్కువ తక్కువ త క కొమ్మిస్తే కూకి కావత్తిస్తే క వా తక్కువ నెక్స్ట్ మొగ్గ మాకు ఉత్పమిస్తేమో గాకి గా మొగ్గ బుగ్గ బా కొమ్మిస్తే బు గాకి గా బుగ్గ అగ్గి ఆ ಗುಡಿಸ್ತೇ ಗೀಗೆ ಗಾತ್ತಿತ್ತೇಗ ಆಗ್ಗಿ ದಗ್ಗು ದೊಮ್ಮಿಸ್ತೇ ಗೂಕಿ ಗಾತ್ತಿಷ್ಟೇ ದಗ್ಗು ಮುಗ್ಗು ಮಾ ಗ ಗೊಮ್ಮಿಸ್ತೇ ಗೂಕಿ ಗಾತ್ತಿಸ್ತೇು ಮುಗ್ಗು ಸಿಗ್ಗು ಗುಡಿಸ್ತೇಸಿ ಗ ಕೊಮ್ಮಿಸ್ತೇ ಗೂಕಿ ಗಾತ್ತಿಸ್ತೇು ಸಿಗ್ಗು ಬೊಗ್ಗು ಬಾಕೋತ್ವೇ ಬೋ గా కొమ్మిస్తేగు గోకి గావత్తిస్తే బొగ్గు దగ్గర ద గాకి గావత్తిస్తే గా రా దగ్గర ఉగ్గుపాలు ఊమ్మిస్తే గుకి గావత్తిస్తే గు దీర్ఘమిస్తే పా కొమ్మిస్తేలు ఉగ్గుపాలు పుటుక్కు జర జర డుబుక్కుమే పుటుక్కు జర జర డుబుక్కుమే దగ్గు సిగ్గు దాచిన దగవు మళ్ళీ ఒకసారి ఓడ్స్ అని చెప్పుకుందామా పిల్లలు నేను ఎక్కడైతే చెప్తున్నానో మీరు ఫింగర్ పెట్టండి ఒకసారి చూడండి వేలు అక్కడే పెట్టి చూపించాలి కుక్క అక్క వక్క చక్కెర చుక్కలు నక్క లక్క ఎక్కువ తక్కువ మొగ్గ అగ్గి దగ్గు ముగ్గు సిగ్గు బొగ్గు దగ్గర ఉగ్గుపాలు ఇప్పుడు లో చూడండి పిల్లలు పుట్టుక్కు జరజర డుబుక్కుమే జర జరజర డుబుక్కుమే దగ్గు సిగ్గు దాచినా పుటుక్కు జర జరజర డుబుక్కుమే దగ్గు సిగ్గు దాచిన దాగవు ఇప్పుడు అదే పేజీలో కింద చూడండి నాడేష్ అక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూ డాష్ లూ ఆ రెండిట్లో ఏదైతే కరెక్ట్ ఉందో అది మీరు పెట్టాలి ఈ ఇవి మీరు ఫిల్ చేయాలి చూడండి కింద క్రింద అక్షరాలను కలిపి పదాలను రాయండి ఇవన్నీ మీకు వచ్చు కదా ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయండి పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ వర్డ్స్ అన్నీ కూడా బాగా వారలు చేయాలి అలాగే వారలు వస్తే సరిపోదు రాయడం కూడా మీరు నేర్చుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలంటే మీకు ముందు ఒత్తులు బాగా రావాలి ఓకేనా పిల్లలు థ్యాంక్